ఈటలకు మద్దతుగా పెద్దపల్లిలో ముదిరాజ్ మహాసభ నిరసన. కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టీకరణ. కేరళలో ఎల్డీఎఫ్ విజయం, పెద్దపల్లిలో సిపిఎం సంబరాలు, వామపక్ష కూటమిని గెలిపించిన కేరళ ప్రజలకు జేజేలు. ధర్మారం మండలంలో వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధమంటున్న ఎంపీడీఓ జయశీల. చందపల్లిలోని ఎస్ఆర్ఎస్పి కెనాల్పై నిర్మించబడిన బ్రిడ్జి క్రమేణా శిథిలావస్థకు చేరుకుంటోంది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని బ్రిడ్జిని పునర్నిర్మించాలంటున్న కౌన్సిలర్. అప్పనపేట పిఎస్సిఎస్ పరిధిలోని 14 కేంద్రాల్లో ఇంతవరకు 26,252 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంబంధిత అధికారులు.